Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్కు ఆ ముగ్గురు కావాల్సిందే. మాజీ మంత్రుల పేర్లు ట్రెండింగ్. మంత్రివర్గ విస్తరణలో సామాజిక సమీకరణాలకు అత్యధిక ప్రాధాన్యమిచ్చిన సీఎం జగన్ సెకండ్ బ్యాచ్లో కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్ని పక్కన పెట్టారు. మంత్రులుగా ఎవరి పనితనం ఏంటి అనే విషయం పక్కన పెడితే వీరంతా సీఎం జగన్పై ఈగ వాలనిచ్చేవారు కాదు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ని చడామడా తిట్టేవారు. జగన్ చుట్టూ ఓ రక్షణ కవచంలో ఉండేవారు. వీరితో పాటు మరికొంతమంది నేతలు కూడా జగన్ తరఫున గట్టిగా మాట్లాడినా ఈ ముగ్గురు మాత్రం సంథింగ్ స్పెషల్. ప్రతిపక్షాలు కూడా వీరికి ఎదురొచ్చేవి కావు. అలాంటి ముగ్గురు నేతల్ని జగన్ మంత్రివర్గం నుంచి ఎందుకు తప్పించారా అనే ప్రశ్నలు అప్పట్లో బాగానే వినిపించాయి. అక్కడ సీన్ కట్ చేస్తే మళ్ళీ ఇప్పుడు ఆ మూడు పేర్లు సోషల్ మీడియాలో ట్రెండింగ్లోకి వచ్చాయి. ప్రతిపక్షాలపై మంత్రుల విమర్శల డోసు సరిపోవడం లేదని సీఎం జగన్ కేబినెట్ భేటీలో మందలించిన సంగతి తెలిసిందే. అవసరమైతే మరోసారి మంత్రివర్గాన్ని మార్చేందుకు సైతం తాను వినకాడనని జగన్ హెచ్చరించినట్లు చెబుతున్నారు. ప్రభుత్వంపై నిందలు వేస్తే ప్రతి ఒక్కరూ స్పందించాలని, ఆ బాధ్యత మంత్రులకు ఎక్కువ ఉంటుందని క్లాస్ తీసుకున్నారు జగన్. ఈ నేపథ్యంలో గత మంత్రివర్గంలో ఉన్న ఫైర్ బ్రాండ్ నాయకుల పేర్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ పేర్లు ట్రెండింగ్లోకి వచ్చాయి. మంత్రులకు జగన్ క్లాస్ తీసుకున్నారనే సమాచారం వైసీపీ సోషల్ మీడియా విభాగాల్లో కూడా బాగా హైలైట్ అయింది. వైసీపీకి అనుకూలంగా ట్వీట్లు పెట్టేవారు కూడా. కొడాలి, పేర్ని, అనిల్ పేర్లు హైలైట్ చేస్తూ ఇప్పుడున్న మంత్రులు ఆ స్థాయిలో రియాక్ట్ కావడం లేదని అంటున్నారు. అంటే జగన్కే కాదు, సామాన్య వైసీపీ కార్యకర్తలు, క్రింది స్థాయి నేతలకు కూడా మంత్రుల రియాక్షన్లు సరిపోవడం లేదన్నమాట. ఇప్పుడు కేబినెట్లో ఉన్న వారెవరూ విమర్శల దాడిలో ఆ ముగ్గురిని రీచ్ కాలేకపోతున్నారన్నమాట. అంబటి, రోజా, అమర్నాథ్ అడపాదడప ఘాటుగా మాట్లాడుతున్నా ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడే వీరి ప్రభావం మరింత ఎక్కువగా ఉందని, మంత్రులయ్యాక స్పీడ్ కాస్త తగ్గిందనే వాదన కూడా ఉంది. మొత్తం మీద సీఎం జగన్ ఏ కారణంతో ఆ ముగ్గురిని పక్కన పెట్టినా మరో కారణంతో ఆ ముగ్గురు ఇప్పుడు హైలైట్ అవుతున్నారు.